శ్రీ మహాగణాధిపతియే నమః, శ్రీమాత్రే నమః, జై సంతోషి మాత, శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్కు స్వాగతం. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మేషరాశి వారి జీవితంలో ఈ జూన్ ఎండింగ్ లోపు కూడా ఒకేసారి 3 శుభవార్తలు వినే అవకాశం అనేది అద్భుతంగా రాబోతూ ఉంది. అదేవిధంగా ఈ రాశి వాళ్లకు ఈ శుభవార్తలతో పాటుగా ఒక సమస్య కూడా మిమ్మల్ని వెంటాడబోతోంది. కొన్ని అంశాల పట్ల ఈ రాశివారు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ రాశి జాతకులకు ఈ జూన్ మాసంలో ఎలాంటి ఫలితాలు దక్కబోతూ ఉన్నాయి, అలాగే రానున్న రోజులలో ఈ రాశిలో పుట్టిన వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఉద్యోగం, వ్యాపారం, విద్య, ఆరోగ్యం, ఆర్థికం ఇలాంటి ముఖ్యమైన అంశాలలో ఈ రాశి వాళ్లకు ఏ విధంగా ఉండబోతూ ఉంది, రాబోయే రోజులలో వీరు ఏ దేవుడిని పూజించాలి, అలాగే ఎటువంటి పరిహారాలను పాటించాలి అనే పూర్తి విషయాలు తెలుసుకుందాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి. ఇక కొత్తగా మీరు మన ఛానల్ని చూస్తే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీ నుంచి మేము కోరేది ఒక లైక్, ఇంకా సబ్స్క్రైబ్ మాత్రమే. ఈ వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే మీకు మేము ఏం చెప్తున్నాము అనే పూర్తి వివరాలు తెలుస్తాయి. ఇక వివరాల్లోకి వస్తే, మేషరాశి ద్వాదశ రాశులలో మొట్టమొదటి రాశి. ఈ రాశికి అధిపతి అంగారకుడు. ఇక ఈ రాశిలో పుట్టినటువంటి వ్యక్తులకు రాబోయే రోజులలో వృత్తుల వారికి, ఉద్యోగస్తులకు, చేతి వృత్తుల వారికి, కుటుంబ పరంగాను ఆర్థిక పరంగాను రాబోయే రోజులలో వీళ్లకు అనుకూలవంతంగా ఉండబోతూ ఉంది. శనిదేవుడి యొక్క అనుగ్రహం ఉండటం వలన ఈ రాశిలో వ్యక్తులకు మీరు చేస్తూ ఉన్నటువంటి ఉద్యోగంలో కానీ లేదా వృత్తిలో కానీ కొన్ని మార్పులను అయితే ఈ సమయంలో మీరు చూడబోతూ ఉన్నారు. అంటే మీకు అదనపు బాధ్యతలు మీ పై అధికారులు కానీ మీ క్లయింట్స్ కానీ అప్పచెప్పడం, లేదా మీరు వేరే ఉద్యోగంలోకి మారడం కానీ, లేదంటే మీకు వచ్చేటటువంటి ఆదాయంలో కానీ మార్పులు రావడం, ఇలా ఏదో రకమైనటువంటి మార్పు అనేది రాబోయే రోజులలో మీరు చూడబోతూ ఉన్నారు. ఇక ఈ రాశి వాళ్లకు రాబోయేటటువంటి రోజులలో మీ వ్యాపారంలో తక్కువ జరిగినప్పటికీ కూడా ఆదాయంలో మాత్రం ఎటువంటి లోటు కనిపించడం లేదు. మీ ఆదాయం తగ్గదని చెప్పుకోవాలి. దీని వలన ఆర్థికంగా ఇబ్బందులు ఏమీ ఉండవు, డబ్బుకు ఎలాంటి ఇబ్బందులు మీరు పడరు. ఇక డబ్బుకు లోటు అనేది కనిపించడం లేదు. ఇక ఈ రాశి వాళ్లకు తమ జీవిత భాగస్వామితో కానీ, వ్యాపార భాగస్వామితో కానీ కొన్ని గొడవలు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు మీ కుటుంబ పరంగా జాగ్రత్తగా ఉండండి. ఆర్థికపరమైనటువంటి విషయాలు గనక గమనిస్తే, ఆర్థికపరమైనటువంటి విషయాలలో ఆకస్మిక అభివృద్ధి మీ సొంతం అవ్వనుంది. ముఖ్యంగా ఈ రాశి వాళ్లకు గురుగ్రహ అనుగ్రహం ఉండటం వలన మీకు ఆదాయం ఈ సమయంలో అధికంగా పొందబోతూ ఉన్నారు. ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్న వారు ఎవరైనా ఈ రాశిలో ఉంటే గనుక వారికి ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగిపోయే అవకాశం కనిపిస్తుంది. ఇక అదేవిధంగా ఈ రాశిలో ఎవరైతే కొంతకాలంగా ఏవైతే పనులను పెండింగ్లో వేస్తూ ఉన్నారో ఆ పనులను ఈ సమయంలో మీరు పూర్తి చేయగలుగుతారు. ఇక ఈ రాశి వాళ్ళు ఈ సమయంలో కొన్ని శుభవార్తలు వినబోతూ ఉన్నారని చెప్పుకోవాలి. అందులో మొట్టమొదటి శుభవార్త విషయానికి వచ్చినట్లయితే, ఆర్థికపరమైన లాభం అనేది ఈ సమయంలో కనబడుతూ ఉంది. అది చేతి వృత్తుల వారికి కానివ్వండి, ఉద్యోగస్తులకే అవ్వనివ్వండి, లేదా వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తులు అయినా సరే, ఎవరికైనా కూడా ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాలు వీరికి ఈ సమయంలో కలగబోతూ ఉన్నాయి. ఉద్యోగస్తులకు జీతాలు పెరగడం కానీ, వృత్తి వ్యాపారులకు ఆర్థిక లాభాలు రావడం కానీ, లేదా గతంలో పెట్టినటువంటి పెట్టుబడుల ద్వారా కానీ మీకు అత్యంత లాభాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. మీ యొక్క ఆర్థిక స్థితి ఈ సమయంలో వృద్ధి చెందబోతూ ఉంది. ఇక రెండవ శుభవార్త విషయానికి వచ్చినట్లయితే, వివాహ యోగం. ఈ రాశి జాతకులకు ఈ సమయంలో ఎంతో కాలంగా పెళ్లి కోసం ఎదురు చూస్తూ ఉన్న వారికి మంచి సంబంధం కుదిరే అవకాశం కనబడుతోంది. వివాహం జరిగే సూచనలు అధికంగా ఉంటాయి. ఇక మూడవ విషయానికి వచ్చినట్లయితే, సంతానానికి సంబంధించినది. సంతానం కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్న ఈ రాశి వాళ్లకు గతంలో ఎన్ని ప్రయత్నాలు, ఎన్ని పరిహారాలు చేసినా విసుగుపోయిన వారికి కూడా సంతాన యోగం కలిగే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక నాలుగవ శుభవార్త విషయానికి వచ్చినట్లయితే, మీ ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. అది దేవుడి పూజ అయినా సరే, పెళ్లికి సంబంధించిందైనా సరే, ఇతర ఏ శుభకార్యక్రమం అయినా సరే, ఈ రాశివారు ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం అయితే కనబడుతూ ఉంది.
ఇక 5వ శుభవార్త విషయానికి వచ్చినట్లయితే, ఎవరికైనా తమ ఆస్తికి సంబంధించిన కేసులు కోర్టులో ఉంటే గనుక మీకు ఈ సమయంలో అనుకూలమైన తీర్పు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక ఒక సమస్య అని చెప్పాం కదా, ఆ సమస్య ఏంటంటే ఎవరితో అయినా మీరు మాట్లాడేటప్పుడు మీ మాటల యొక్క పొదుపు ఈ సమయంలో ఎంతో అవసరం అని మీరు గుర్తుపెట్టుకోండి. వీలైన చోటనే మీరు మాట్లాడండి, అలాగే మీ యొక్క మాటలకు విలువ ఉన్న చోటే మాట్లాడండి. అలాగే ఉచిత సలహాలు మీరు ఈ సమయంలో ఎవరికి ఇవ్వకూడదు. అలాగే మీ పై స్థాయి అధికారులతో మీరు జాగ్రత్తగా వ్యవహరించండి. ఈ విషయంలో మీరు గనక జాగ్రత్తలు పాటించినట్లయితే సమస్యల నుంచి బయటపడతారు, లేదంటే కొత్తగా సమస్యలు కొన్ని తెచ్చుకున్నవారు అవుతారు. ఇక ఈ రాశి జాతకులు, మీకు పూర్తి స్థాయి విశేషమైన శుభ ఫలితాలు మీ సొంతం చేసుకోవాలి అంటే ఈ సమయంలో మీరు కొన్ని పరిహారాలను పాటించాలి. ప్రతిరోజు కూడా శివనామస్మరణ చేసుకోవడం, అదేవిధంగా ఏదైనా కొత్త ప్రయత్నం కానీ కొత్త పని కానీ ప్రారంభించేటప్పుడు విఘ్నేశ్వర అష్టకాన్ని పఠించుకోవడం, అదేవిధంగా ప్రతి శనివారం కూడా శనిదేవుడిని ఆరాధించుకోవడం ద్వారా శుభ ఫలితాలు పొందుతారు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే ఇంట్రెస్టింగ్ వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.